గత 2-3 వారాలుగా న్యూస్లో ఒక వింతైన న్యూస్ కనబడతా ఉంది. ఒక వింతైన న్యూస్ అదేంటంటే, మహిళలకు ప్రవేశము లేని ఒక సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృజించి సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించేలాగా చేస్తూ, మరి వాళ్ళకి ఆలయంలో ప్రవేశం లేనట్టుగా మరి అనేక అడ్డంకులు ఆటంకాలు కలుగజేసి రాళ్ళు రువ్వి కర్ఫ్యూలు విధించి కొట్లాటలు ఆడుకొని మహిళల్ని ప్రవేశించకుండా ఇలా రకరకాలుగా న్యూస్ వస్తూ ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభు వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అండ్ దేవుడు చెప్పాడు వాళ్ళని నా యొద్దకు రమ్మని చెప్పు, ఐ వెల్కమ్ దెమ్ అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గాడ్ గేవ్ వెరీ మచ్ వాల్యూ టు అ ఉమన్. స్త్రీకి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు లేదా బైబుల్ దేవుడు చాలా అద్భుతమైనటువంటి విలువను వారికి ఇచ్చాడు. ఈరోజు మన యొక్క మెసేజ్ టైటిల్ ఏంటంటే, దేవుని సన్నిధిలో మహిళలు. చెప్పండి ఒకసారి, మహిళలకి ప్రవేశం ఉచితం. చెప్పండి ఒకసారి, దేవుని సన్నిధిలో మహిళలు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు బైబుల్ దేవుడు ఏనాడు మహిళల్ని రావద్దు అని చెప్పలా, ఆటంకం పరచలా. వాళ్ళు ఏ వయసులైనా, చిన్నపిల్లలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, ఏ వయసులైనా, అందరికీ ముఖ్యంగా మహిళలకి దేవుడు ఏం చేశాడండి? స్వాగతం, సుస్వాగతం. ప్రియా సహోదరి, నువ్వు డిసప్పాయింట్ అయితే నీకు ఈ వైపున దేవుడు ఏం చేస్తున్నాడు? ద్వారం తెరుస్తున్నాడు. కమ్ హియర్, అవర్ గాడ్ వెల్కమ్స్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియా సహోదరి, ఆహ్వానించినటువంటి, అలౌ చేయనటువంటి, ప్రవేశానికి నిరాకరించేటువంటి వారి యొద్దకు ప్రయాసపడి వెళ్ళడం కంటే స్వాగతించేటువంటి నా దేవుడు ఉన్నాడు. నా దేవుడు ఎందుకు రండి. నా దేవుడు మహిళలకు చాలా చక్కని విలువనిచ్చాడు. ఈరోజు మీకు అది నేను తెలియజేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ సందేశము గ్రేస్ గాస్పుల్ చేర్చిలో ఉన్నటువంటి మహిళలు మీకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ, మరి ముఖ్యంగా మన ఆంధ్ర, మరి సౌత్ ఇండియా అండ్ ఇండియా ఉమెన్స్కి ఈరోజు దీన్ని ఏం చేస్తున్నాము? దేవుని యొక్క కృపలో వారికి అంకితం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మహిళలు. చెప్పండి ఒకసారి, దేవుడు సర్వసృష్టిని చేసి ఆదామును ఆరాధనమును చేసి ఆదాముకు సాటైన సహకారి ఏదైనా ఉంటుందేమో అని చెప్పేసి సమస్త జంతువులను ఆయన ముందుకు పంపించినప్పుడు ఆదాము వాటన్నిటికి పేర్లు మాత్రమే పెట్టాడు, కానీ దేనిని కూడా ఆయన సెలెక్ట్ చేసుకోలేదు. అప్పుడు దేవుడు మానవుడు ఒంటరిగా ఉండడం చూచి తినికి ఖచ్చితంగా ఒక సాటైన సహకారిని చేయాలని చెప్పేసి ఆదాము ప్రకటింపుల నుండి ఒక స్త్రీని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆమెను ప్రకటింపుకలో నుండే ఎందుకు తీశాడు అంటే సమాన హక్కును కలిగి ఉండడానికి. దేవునికి స్తోత్రం. సమాన హక్కు అంటే దేంట్లో అంటే జీవించే హక్కు, చదువుకునే హక్కు, తినే హక్కు, వస్త్రధారణ హక్కు వారికి దేవుడు కల్పించాడు. అండ్ మనుషుణ్ణి అంటే పురుషుణ్ణి ఆమెకు ఏం చేశాడు? యజమానిగా పెట్టాడు. దేవునికి స్తోత్రం. కానీ సమాన హక్కు, ఈ జీవించే హక్కుని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుణ్ణి ఆరాధించే హక్కు ఇచ్చాడు. దేవునితో సహవాసం కలిగి జీవించే హక్కు ఇచ్చాడు. ఏనాడు కూడా ఆదాము నువ్వు ఒక్కడవేరా,
హవ్వని తీసుకురావద్దు అనలా దేవుడు. దేవునికి స్తోత్రం. మహిళలకు ప్రవేశము లేదు నా సన్నిధిలో అని దేవుడు ఏనాడు చెప్పలేదు. హల్లెలూయా. ఇతరుల గురించి నాకు అనవసరం, కానీ నా దేవుడి గురించి నేను చెప్తా ఉన్నాను ఈ రోజున. దేవునికి స్తోత్రం. దేవుడు హవ్వకు జీవించే హక్కు ఇచ్చాడు, దేవునితో సహవాసము చేసే హక్కు ఇచ్చాడు. ఏదైన వనములో ఇద్దరు కూడా ఎప్పుడైతే ఈ దేవుడు వస్తున్నాడో, ఎప్పుడైతే యెహోవా వారికి దర్శనమిస్తున్నాడో, వారిద్దరూ కూడా చక్కగా యెహోవాతో ముచ్చటించేవారు, సహవాసం చేసేవారు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మహిళలకు బైబుల్ చాలా గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది. దేవుడని యెహోవాయే మహిళలను చాలా విలువైనటువంటి వారుగా ఎంచాడు. ఆమె పాపము చేసింది, కానీ పాపము చేసిన స్త్రీల నుండే రక్షణను కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి తీసుకుని వచ్చారు, యెహోవా దేవుడు తండ్రి ద్వారా. హల్లెలూయా హల్లెలూయా. పాపము చేసింది కదా అని స్త్రీని బైబిల్ ఏనాడు కూడా కించపరచలేదు, బైబిల్ ఏనాడు కూడా తక్కువగా చూడలేదు. కానీ ఏ స్త్రీ నుండి అయితే పాపం వచ్చిందో అదే స్త్రీ నుండి రక్షకుడు వచ్చినట్లుగా తండ్రి అయిన దేవుడు ప్రణాళిక వేసి ఆమె సంతానము అనగా క్రీస్తుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మహిళలకు ఏం చేస్తున్నాడండి? వెల్కమ్, ఐ వెల్కమ్ యూ, మీరు నా సన్నిధికి రావచ్చు, నా సన్నిధికి రండి. నా సన్నిధికి మహిళలు రావడానికి ఎవరు కూడా అడ్డంకి చెప్పొద్దు, ఏమాత్రం అడ్డం చెప్పొద్దని దేవుడు ఏం చేశాడండి? అందరికీ ఆహ్వానము తెలియజేశాడు. మహిళలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారు అని కనుక మనం పరిశీలిస్తే, హవ్వ దేవునితో సహవాసం చేసింది ఆదాముతో కలిసి ఏదోని వనములో. ఆమె తరువాత మనం మరొక మహిళను మనం చూడగలము, ఆవిడే మిర్యాము. ఎవరండి ఆవిడ? మిర్యాము మోషే గారి యొక్క అక్క. మోషే గారి యొక్క అక్క మిర్యాము. ఎర్ర సముద్రమును దాటిన తరువాత, ఎర్ర సముద్రమును వారు దాటిన తరువాత, యువతులకు వచ్చిన తరువాత, దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఒక స్త్రీ, ఒక మహిళ యేసు యెహోవా దేవుణ్ణి ఏం చేసిందండి? ఆరాధించింది. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిర్యాము తంబురును చేత పట్టుకునేను, స్త్రీలందరూ తంబురులతో నాట్యములతో ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను, గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడవేసును అని చెప్పేసి కంజర్లు పట్టుకొని ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారండి? దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. ఎవరండి ఇవిడ? మహిళ. చెప్పాలా ఈరోజు టాపిక్ ఏంటి? మహిళ. మహిళలు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నారో మనం తెలుసుకుంటున్నాం. దేవుడు మహిళల్ని ఎలాగా విలువైనటువంటి వారికి ఇచ్చారో, వారికి ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చారో మన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువారు ఈరోజు ప్రపంచమంతా, మన దేశమంతా తెలుసుకోవాలని ఒక దైవ సేవకునిగా నా యొక్క తపన. సో మిర్యాము కంజరు పట్టుకొని ఏం చేస్తుందండి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, గానము చేస్తూ ఉంది. దేవుడు ఏనాడు కూడా ఏం చేయలేదు, అడ్డు చెప్పలేదు. వెల్కమ్, డాన్స్ అండ్ ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించండి అని చెప్పి దేవుడే వారికి అటువంటి చక్కని కృపను అనుగ్రహించాడు. మరొక స్త్రీ గురించి, మరొక మహిళ గురించి మనం తెలుసుకున్నట్లయితే, దెబోరా అనేటువంటి ఒక స్త్రీని, ఒక మహిళని మనం చూడొచ్చు. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో దెబోరా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె ప్రవక్తి, అలాగే ఆమె న్యాయాధిపతి కూడా అయి ఉంది. స్తోత్రం. 15 మంది న్యాయాధిపతులు పరిపాలించారు ఇస్రాయల్ దేశాన్ని. 15 మంది న్యాయాధిపతులు, అందులో దెబోరా అనేటువంటి ఒక స్త్రీ కూడా న్యాయాధిపతిగా పరిపాలన చేసింది. దేవునికి స్తోత్రం. పురుషుల్ని సైతము ప్రోత్సహించి, పురుషులు సైతము
ఆమె అంటే యుద్ధమునకు సిద్ధము చేసి పంపించి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడుకున్నటువంటి ఒక స్త్రీ, ఒక మహిళ ఎవరండి? దెబోరా. ఈవిడ ప్రవక్తిని. ఈవిడ ప్రవక్తి అంటే ఏంటి? ఒక పాస్టర్ లాగనమాట ఆ రోజుల్లో చెప్పాలంటే. ప్రవక్త, ప్రవక్తిగా ఆవిడ ఏం చేసింది? ఆవిడ అనేక మందికి సేవ చేసింది. దేవుని సన్నిధిలో ఈవిడ కూడా పనిచేసింది. దేవుని సన్నిధిలో మహిళలు దేవుడు వాడుకునేటువంటి గొప్ప ఆయుధాలు. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మహిళలు దేవుడు వాడుకునేటువంటి గొప్ప ఆయుధాలు. అక్కడ ఉంటుంది చూడండి, ఆ కాలమున లప్పిదోకును ప్రేమ్ భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతెలుకును మధ్యలోన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చునట కద్దు తీర్పు చేయుటకై ఇశ్రాయేలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, ఒక న్యాయాధిపతి, ఒక న్యాయాధిపతిని, ఒక ప్రవక్తిని దేవుడు ఆయన సన్నిధిలో వాడుకున్నాడు. అసలు చాలా చాలా డేర్ఫుల్ ఉమెన్ అన్నమాట. ఎంత డేర్ఫుల్ ఉమెన్ అంటే పౌరుషము కలిగిన స్త్రీ. ఎవరండి? దెబోరా. పౌరుషము కలిగిన స్త్రీ. పురుషులందరినీ, సైన్యానికి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చి శత్రువులను జయించి రమ్మని చెప్పేసి దేవుని పక్షమున మరి మాట్లాడేటువంటి వ్యక్తి దెబోరా. ఇంకొక స్త్రీని, ఇంకొక మహిళని దేవుని సన్నిధిలో మనం చూస్తూ ఉంటాం. ఎవరండి ఆవిడ? హన్న. ఈవిడ కూడా ఎక్కడ కూర్చుందండి? దేవుని సన్నిధిలో కూర్చుంది. ఆమెకు పిల్లలు లేరు. తన పెనిమిటి ఇంకొక ఆవిడని కూడా చేసుకున్నాడు. ఆవిడ పేరు పెనిన్న. చెప్పండి ఒకసారి, హన్న పెనిన్న చెప్పండి. హన్న పెద్ద ఆవిడ, పెనిన్న చిన్న ఆవిడ. ఈ చిన్నావిడికి పిల్లలు కలిగారు, కానీ పెద్దావిడికి పిల్లలు కలగలేదు. ఆవిడ గొడ్రాలిగా కొన్ని సంవత్సరములు ఉండి ఇక తన యొక్క చెల్లి పెడుతున్నటువంటి ఆ యొక్క మాటలకు, లేకపోతే ఆ యొక్క ఏమంటారు మానసికమైనటువంటి వెదకు బలైపోయి ఇక తట్టుకోలేక దేవుని సముఖంలో కూర్చొని బహుగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ, తండ్రి యెహోవా నాకు కుమారుణ్ణి అనుగ్రహించమని చెప్పేసి దేవుని ఆలయంలో కూర్చొని ప్రార్థన చేసింది మహిళ. దేవునికి స్తోత్రం. అందరు చెప్పులు కొట్టండి, హల్లెలూయా. దేవుని సముఖములో కూర్చొని ప్రార్థన చేసింది. బైబిల్ దేవుడు మహిళలని దేవుని సన్నిధిలోనికి ఆహ్వానిస్తున్నాడు. మీరు వచ్చి కూర్చోవచ్చు, ప్రార్థించవచ్చు, మీ కష్టములు చెప్పుకొనవచ్చు. దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. బాగా విచిత్రం అంటే వినండి, కొన్ని గుళ్ళు ఉన్నాయి, అందులో కొన్నిట్లో మహిళల్ని ఎంటర్ చేయరు, కొన్నిట్లో పురుషుల్ని ఎంటర్ చేయరు. తెలుసా మీకు ఆ విషయం? పురుషులు కూడా ఎంటర్ అవ్వకూడదు అనే కొన్ని గుళ్ళు ఉన్నాయి. పురుషులు కూడా వెళ్ళకూడదు, ప్రవేశించలేదు, ప్రవేశము లేదు. పురుషులకు ప్రవేశం లేదు కొన్ని గుళ్ళు ఉన్నాయి. స్త్రీలకు ప్రవేశం లేదు కొన్ని గుళ్ళు ఉన్నాయి. అందరికీ ఆహ్వానమే, ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు అని మనం ఏం చేస్తాం? ఇక్కడ ట్యాగ్ పెడతాం. దేవునికి స్తోత్రం. ఏ భేదము లేదు, లింగ భేదము లేదు, కుల భేదము లేదు, మరి సంస్కృతి భేదము లేదు, భాషా భేదము లేదు, ప్రాంతీయ భేదము లేదు, వర్ణ భేదము లేదు. ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరిని కూడా, అది స్త్రీ అయినా పురుషుడైనా, ప్రతి ఒక్కరిని యేసు సన్నిధానంలో చూడాలనేదే దేవుని యొక్క కోరిక. దేవునికి స్తోత్రం. దేర్ ఇస్ నో డిఫరెన్సెస్ ఇన్ గాడ్స్ క్రైటీరియా. దేవుని బిడ్డలారా, హన్న ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన ఒక సంవత్సరమునకే దేవుడు ఏం చేశాడు? చక్కని బిడ్డనే ఇచ్చాడు. ఆ అతను పాలు విడిచేదాకా తన దగ్గర ఉంచుకొని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అప్పగించింది. ఆయన గొప్ప ప్రవక్త అయ్యాడు, సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. రండి ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి, డోంట్ యు వరీ అబౌట్
those things that the that you could not enter into that kind of temples, my friends. అలాంటి ఆలయాల్లో నీకు ప్రవేశం లేనందుకు నువ్వు చింతించవద్దు. ఇదిగో బైబిల్ దేవుడు పిలుస్తూ ఉన్నాడు, నా దేవుడు నీకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకో స్త్రీని మనం చూస్తే ఎస్తేరు అనే స్త్రీ. ఎవరండి? బబులోను దేశములో బానిసత్వం ఉన్నటువంటి హెబ్రీలో ఉన్నటువంటి ఒక స్త్రీ. తండ్రి లేడు, తల్లి లేదు, బాబాయ్ పెంచాడు ఆవిడ్ని. బాబాయ్ పెంపకంలో పెరిగినటువంటి ఈ స్త్రీ ఏం చేసింది? రాణిగా కూర్చుంది. దేవునికి స్తోత్రం. హామాను అనేటువంటి ఒక పారసీకుడు మొర్దుకాయ్ అనేటువంటి ఒక యూదుణ్ణి టార్గెట్ చేశాడు. ఎందుకంటే యెహోవా దేవుడు చెప్పాడు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ ఎవరిని కూడా పూజించకూడదు నన్ను తప్ప అని చెప్పాడు. నాకే సాగిల పడమని చెప్పాడు. కనుక యెహోవాకు తప్ప ఏ మానవుడికి కూడా సాగిల పడకుండా నిక్కచ్చైన భక్తిని చేశాడు మొర్దుకాయ్. ఎవరండి మొర్దుకాయ్? ఎస్తేరు యొక్క చిన్నాన. ఆయన్ని టార్గెట్ చేశాడు హామ్ అనేటువంటి ఒక ప్రధానమంత్రి. ఆయనకి నమస్కారము చేయట్లేదని, సాగిలపడి మొక్కట్లేదని చెప్పి, ఈయనే కాదు ఈయన జాతంతా కూడా నశించాలని చెప్పేసి యుద్ధమునకు సిద్ధపడమని చెప్పేసి ఒక తాకీదు రాయించి రాజుగారి ముద్రను కూడా వేసేసి పంపించేశాడు. ఈ వార్త మొద్దికాయకి తెలిసిన తర్వాత మొద్దికాయ ఎస్తేరుతో చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా అమ్మా, నువ్వు రాజు యొక్క ప్యాలెస్లో, రాజు ప్యాలెస్లో నువ్వు బాగానే ఉన్నావు, నీకేం కాలేదని నువ్వు అనుకోవచ్చు. ఈ దినమున దేవుడు నిన్ను ఎందుకు రాణిగా చేశాడో అది నువ్వే గ్రహించుకో. మనకు ఆపదొచ్చింది, మన ప్రజలకు ఆపదొచ్చింది అని చెప్పినప్పుడు 3 దినములు ఉపవాసము చేసింది. ఎవరండి? ఎస్తేరు రాణి. 3 దినములు ఉపవాసం చేసింది దేవుని సన్నిధిలో. దేవుని గోజాడుకుంది. ఇదిగో ఆజ్ఞ లేకుండా రాజుని ఎదుర్కోవడం ఎటువంటిది? మరణంతో సమానం. రాజు పిలిస్తేనే రాణి రాజు ముందుకు వెళ్ళాలి. అలాంటిది ఆజ్ఞ లేకుండా రాణి రాజు ముందుకు వెళ్ళడం అనేది అసాధ్యం అని చెప్పేసి, అది మరణంతో సమానం అని చెప్పి తెలుసుకున్నప్పటికీ కూడా ధైర్యం చేసి 3 దినములు ఉపవాసం ఉండి దేవునితో గోజాడి వెళ్ళింది ఒక మహిళ. దేవుని కృప మేరకు యూదులకు రక్షణ తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో గోజాడేటువంటి స్త్రీలు ఉన్నారు, మొరపెట్టే స్త్రీలు ఉన్నారు, సువార్త ప్రకటించే స్త్రీలు ఉన్నారు. స్తోత్రం. ఎస్తేరు దేవుని సన్నిధిలో 3 దినములు ఏం చేసిందండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అంతేనా? పాత నిబంధనలేనండి, క్రొత్త నిబంధనలు ఎవరు లేరా? క్రొత్త నిబంధనలో కూడా ఉన్నారు. ఎంత గొప్ప విషయం అంటే, గాబ్రియేలు దూతని దేవుడు మొదట స్త్రీ వద్దకే పంపించాడు, ఆవిడే మరియా. యేసుని కనినటువంటి మరియా, యేసు యొక్క తల్లి అయిన మరియా, ఆమెకి గాబ్రియేలు దూత దర్శనమిచ్చాడు. లూకాసు వార్త 1:27 మనం చూస్తే, దావీదు వంశస్థుడైన యోసేపు అని ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభు నీకు తోడైనాడని చెప్పాను. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని దర్శనము, దేవుని దూతలు కూడా మొదటిగా కనబడింది ఎవరికి? స్త్రీలకే. దేవునికి స్తోత్రం. మహిళలకి ఎంత గొప్ప స్థానం వేశాడండి నా దేవుడు. మహిళల్ని ఎంత గొప్పగా ఆయన దీవించాడండి నా దేవుడు. స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, గాబ్రియేలు దేవదూత ఎవరికి కనబడ్డాడు? మరియకి, ఆ తర్వాతే యోసేపుకి. అంతేకాదు అదే గాబ్రియేలు దేవదూత చెప్తున్నాడు కదా, ఇదిగో నీ బంధువురాలని ఎలిజబెత్ కూడా ఏమైంది, ఆమె గర్భము ధరించింది, ఇప్పుడు ఆవిడకి 6వ నెల అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి కలుసుకున్నటువంటి ఆ సంఘటన
మనము చూస్తూ ఉంటాం. అదే లూకా సువార్త మరి 1:36 ప్రేమని దేవుని బిడ్డలారా, మహిళలకు స్త్రీలకు దేవుడు సంఘములో చాలా పెద్ద పీట వేశాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం మరొక స్త్రీ. ఈ స్త్రీ 12 సంవత్సరం నుండి రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. షీ హాస్ బీన్ బ్లీడింగ్ ఫర్ 12 ఇయర్స్ మై ఫ్రెండ్. హల్లెలూయా. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం జాగ్రత్తగా అందరూ కూడా, ఈ రోజున మరి ఆలయంలో ప్రవేశించకూడదు అనే ఒక కండిషన్ ఎందుకు పెడుతున్నారంటే, ఇదిగో వాళ్ళకి నెలసరి వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ప్రవేశం లేదు, 50 సంవత్సరాలు దాటితే నెలసరి ఉండదు కాబట్టి ఆగిపోద్ది కాబట్టి వాళ్ళకి ప్రవేశం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అడ్డుపడతా ఉన్నారు. జాగ్రత్త గమనించాలి ప్రేమని దేవుని బిడ్డలారా, అదే ప్రాబ్లం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈవిడికి బ్లీడింగ్ ఆగట్లేదు, రక్తస్రావం లేటువంటి స్త్రీ ఈవిడ. 12 సంవత్సరం నుండి అనేకమైన వైద్యులకు చూపించుకొని ఎన్నో తిప్పలు పడినటువంటి ఈవిడ దేవుని సన్నిధిలో మాత్రమే కాదు యేసుక్రీస్తు యొక్క చెప్పాలా వస్త్రమును తాకేటువంటి ఛాన్స్ యేసు ఇచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు రక్తస్రావం ఉందని, ఈరోజు రక్తస్రావం ఉందని మరి మహిళలు లోపలికి ఎంటర్ అవ్వకూడదు అని అంటున్నావు. మా దేవుడైతే ఆయన వస్త్రమును పట్టుకునేటువంటి ఛాన్స్ కూడా ఇచ్చాడు, ఆయనకి ఎటువంటి భేదము లేదు. స్తోత్రం. ఓ మై గాడ్, అవర్ గాడ్ ఈజ్ వండర్ఫుల్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. ఆమె యేసుని గురించి వినెను, ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడును అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆలయంలో ప్రవేశించడానికే అవకాశం లేనప్పుడు మా దేవుడైతే వస్త్రాన్ని కూడా పట్టుకోమని ఛాన్స్ ఇస్తున్నాడు. రండి, దేవునికి స్తోత్ర. వస్త్రాన్ని కూడా పట్టుకోమని ఛాన్స్ ఇస్తున్నాడు ప్రియా సహోదరి. గాడ్ వెల్కమ్స్ యు. నా దేవుడిని ఆహ్వానిస్తూనే ఉన్నాడు, రండి వచ్చి నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి, నిన్ను ప్రేమించే దేవుని తెలుసుకోండి, నీ కొరకు ప్రాణం పెట్టే దేవుని తెలుసుకోండి, నీ కష్టాల్ని నీ యొక్క నష్టాల్ని మాన్పింపగలటువంటి దేవుని తెలుసుకోండి. స్తోత్రం. ఈవిడ కూడా అదే ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? రక్తస్రావం ప్రాబ్లం. ఈ రోజున ఆలయంలో కూడా ప్రవేశించకూడదని చెప్పేది కూడా రక్తస్రావం ప్రాబ్లమే. బట్ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా వస్త్రంను ముట్టుకోవడానికి కూడా మీకు ఆహ్వానం తెలియజేస్తున్నాడు, రండి అని దేవుడు ఆహ్వానం తెలియజేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ అనేటువంటి ఆ ప్రాంతం గుండా వెళుతూ ఆ ప్రాంతంలో వ్యభిచారములో ఉన్నటువంటి ఒక స్త్రీని కలిసి పాపమును మాన్పించి ఆమె పాపమును బట్టబయలు చేసి క్రీస్తునని తను తాను ప్రూవ్ చేసుకుని అక్కడ సువార్త 3 దినములు ప్రకటించాడు. నా యేసయ్య ఆ సమరయ స్త్రీతో మాట్లాడి, దేవునికి స్తోత్రం. స్త్రీకి దేవుని సన్నిధిలో ఏముంది? ప్రవేశం ఉంది. మహిళలకు ఉచిత ప్రవేశం. చెప్పండి ఒకసారి. నో టికెట్, నో ప్రాబ్లం. ఆర్ యు బ్లీడింగ్? నో ప్రాబ్లం. దేవుని సన్నిధిలో దేవుడు ఏమంటాడంటే, రా, నేను చూసేది శారీరకమైనటువంటి పరిశుభ్రత కాదు, ఆత్మీయ పరిశుభ్రత. దేవునికి స్తోత్రం. హృదయ పరిశుద్ధత. ఐ లుక్ ఎట్ యువర్ హార్ట్. నేను నీ హృదయాన్ని చూస్తున్నాను, నీ హృదయ పరిశుద్ధతను చూస్తున్నాను, నీ శరీరం గురించి కాదు, నీ శరీరంలో నీకుండేటువంటి రోగముల గురించి కాదు. హల్లెలూయా. ఆనాడు ఆ స్త్రీతో మాట్లాడి ఆమెకు రక్షణ అనుగ్రహించి ఆ యొక్క పట్టణంలో, సమరయ పట్టణంలో, ఆ యొక్క ప్రాంతంలో 3 దినములు యేసుక్రీస్తు పరిచర్య చేశారంటే ఆయన ఎంత మంచి గొప్ప పీఠమేశారో మరి స్త్రీకి అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక స్త్రీని మనం చూస్తే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. చెప్పను ఒకసారి. శాస్త్రు పరిశీలందరూ కూడా
వ్యభిచారములో వ్యభిచారము చేయుచుండగా పట్టుకున్నారు ఒక స్త్రీని. తీసుకుని వచ్చి యేసు దగ్గర నుంచో పెట్టారు. ఇదిగో ఈమె వ్యభిచారములో పట్టబడింది. వాట్ క్యాన్ వి డూ, ఏం చేయమంటావు చెప్పు. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు రువి చంపమంటావా లేకపోతే ఏం చేయమంటావు అని యేసును శోధిస్తూ అడిగారు వాళ్ళు. వ్యభిచారము జరుగుచుండగా పట్టుకున్నప్పుడు పురుషుని పట్టుకోకుండా స్త్రీని మాత్రమే ఎందుకు పట్టుకొచ్చారో వాళ్ళ యొక్క కుయుక్తిని ఇక్కడ తెలియజేస్తా ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారంగా ధర్మశాస్త్ర ప్రకారంగా వ్యభిచారము చేర్చినటువంటి ఆ సమయంలో గనుక వారు పట్టుకున్నట్లయితే స్త్రీ పురుషుల్ని ఇద్దరిని కూడా రాళ్ళేసి కొట్టి చంపాలి. కానీ ఇక్కడ తెచ్చింది ఎవరినండి చెప్పని, ఎవరినండి? స్త్రీని మాత్రమే తెచ్చారు. ఒకవేళ అవును మోషే చెప్పాడు కదా రాళ్ళేయండి అంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, నీవు సరైన బోధకుడివి కాదు, నీకు ధర్మశాస్త్రము సరిగ్గా తెలీదు, నీవు పురుషుని శిక్షించకుండా స్త్రీని మాత్రమే శిక్షించమంటున్నావు, ముందు ఆమె మీద కాదురా రాళ్ళేసేది ఈయన మీద అయ్యిందని చెప్పేసి ఆయన మీదకి వేయడానికి కుయుక్తితో వచ్చారు. కానీ ఆ రోజున యేసు వాళ్ళ పాపములన్నింటిని కూడా ఏం చేస్తున్నాడు నేల మీద. స్తోత్రం. ఎవరు పరిశుద్ధులండి? ఎవరు పరిశుద్ధులు? శారీరక పరిశుద్ధత చూసేటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఇంపార్టెంటే, అవసరమే, ముఖ్యమే, శారీరక పరిశుద్ధం ముఖ్యమే పరిశుద్ధత, కానీ ఆత్మీయ పరిశుద్ధత అంతకంటే ముఖ్యం. స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆమెను క్షమించి అమ్మా ఇంకెన్నడూ కూడా ఆ పాపము చేయొద్దు, ఇంకెన్నడూ కూడా ఆ పాపం చేయొద్దు అని చెప్పి ఆమెను విడిచిపెట్టినప్పుడు ఆమె సంతోషంతో వెళ్ళింది. దేవునికి స్తోత్రం. స్త్రీకి ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు నా దేవుడు, మహిళలకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు నా దేవుడు. రండి ప్రియ సహోదరి, ప్లీజ్ కమ్ టు దిస్ గాడ్. ఈ దేవునితోకి రండి, ఈ నిజమైన దేవునితోకి రండి. ఈయన మిమ్మల్ని ప్రేమించేవాడు, మిమ్మల్ని క్షమించేవాడు, మీ తప్పులు క్షమించేవాడు. మీ శారీరక పరిశుద్ధత కాదు, మీ ఆత్మీయ పరిశుద్ధతను చూసేటువంటి వాడు నా దేవుడు యేసయ్య మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. మహిళలకు ప్రవేశం ఉచితం, ప్లీజ్ కమ్. స్తోత్రం. ఆ తర్వాత మనం చూసేది ఎవరంటే మార్త మరియలు. వీళ్ళని కూడా యేసు చాలా ప్రేమించాడు. ఇద్దరిని, మార్తని కూడా హెచ్చరించాడు, వచ్చి మరియలాగా నువ్వు కూర్చొని దేవుని వాక్యమును వినమన్నాడు. మరియకి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే యేసు పాదములు చెంత కూర్చొని ఆయన మాటలు వినేటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. మహిళలకు ప్రవేశం ఉచితం, ప్లీజ్ కమ్ అండ్ సిట్ ఇన్ బిఫోర్ జీసస్ ఫీట్. హల్లెలూయా. యేసు పాదముల యొద్ద కూర్చోడానికి యేసు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయనకి ఎటువంటి భేదము లేదు. ప్లీజ్ కమ్, డోంట్ ఫైట్ ఫర్ ఇట్, డోంట్ ఫైట్ ఫర్ ఇట్, డోంట్ ఛాలెంజ్ అదర్ పీపుల్ వైల్ దెర్ ఇస్ అ డోర్ ఓపెన్ ఫర్ యూ టు ఎంటర్ ఇన్ టు ద ట్రూ లివింగ్ లివింగ్ గాడ్ టు వర్షిప్ హిమ్. ప్రైజ్ ద లార్డ్. నీకు నిజమైన దేవుణ్ణి ఆరాధించడానికి ద్వారం ఒక పక్కన తెలుసుంది, ద్వారాలు మూసిన వైపు పరిగెడుతున్నావు సహోదరి, ద్వారాలు తెరిచిన వైపు రా, యేసు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. సమరయ స్త్రీ వచ్చింది, అయ్యా నా కుమార్తె మరణపడకల ముందు నేను ముట్టి స్వస్థపరచమని అడిగినప్పుడు యేసు ఆమె విశ్వాసాన్ని పరీక్షించి నీ విశ్వాసం నేను స్వస్థపరచబడినగాక అని చెప్పేసి ఆమెతో చెప్పి ఏం చేశాడండి, ఏం చేశాడు, ఆమెను స్వస్థపరిచాడు. స్తోత్రం. తన కుమార్తెను స్వస్థపరిచాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. స్త్రీకి దేవుడు వాల్యూ ఇవ్వలేదా? స్త్రీకి దేవుడు విలువ ఇవ్వలేదా? ఆయన యుద్ధకు వచ్చిన ఎవరిని కూడా ఆయన త్రోసిపోచ్చలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఆహ్వానించాడు. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే సిలువలో బాధపడుతూ కూడా సమస్త ప్రజల యొక్క పాపము నిమిత్తము ఆయన మరణిస్తూ కూడా ఒక స్త్రీని అంటే తన తల్లిని ఒక మహిళను పట్టించుకున్న నా దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, రా నా దేవుని యుద్ధకి. దేవునికి స్తోత్రం. Come to Jesus Christ. Come to Jesus Christ. He opens a door for you to enter into the heaven. Edo papa baram mosukoni ento dooram nundi prayasa padi enno maanukoni upavasalundi sariga tini tinaka ento metli ekki ento prayasa padi nee papa baranni dinchukovalani prayasa padutunnavu.
ఆ పాప బారిని నిజముగా దించేటువంటి నా దేవుడు నిన్ను గుర్తు చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సిలువలో కూడా ఒక మహిళను ఏం చేశాడండి, తన తల్లిని, స్త్రీని గుర్తు చేసుకుని, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని చెప్పి తన తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యుడు అనేటువంటి యోహానికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడండి నా దేవుడు స్త్రీలకి అవమానం తెచ్చింది? ఎక్కడండి నా దేవుడు స్త్రీలను వద్దని చెప్పింది? ఎక్కడండి నా దేవుడు స్త్రీలకు ప్రవేశం లేదని చెప్పింది? అసలు వారికే చాలా గొప్ప పీఠమును వేశాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు పునరుద్ధరణైన తర్వాత మొట్టమొదట కనపడింది ఎవరికి తెలుసా? మళ్ళీ స్త్రీలకే. హల్లెలూయా. మహిళకే. ఎవరండి ఆవిడ? మగ్ధలేని మరియకు మరి ఒక మరియా. ఇద్దరు ఉన్నారు, మగ్ధలేని మరియా, మరి ఒక మరియా. ఉదయాన్నే వెళ్ళారు యేసు దేహమునకు ఏం చేయాలని, సుగంధ ద్రవ్యాలు పూయాలని. వారికి కనబడ్డాడు యేసు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. వాళ్ళకు కనబడిన తర్వాతే వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు మృతుడే, మృత్యుంజయుడే లేచాడు అని చెప్తుంటే వారు ఆశ్చర్యపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఖాళీ సమాధిని చూశారు పేతురు యోహాన్లు. దేవునికి స్తోత్రం. ఎవరికండి కనబడ్డాడు యేసు పునరుద్ధరణ తర్వాత? స్త్రీలకు, మహిళకు. దేవునికి స్తోత్రం. మహిళల్ని, స్త్రీలకి దేవుడు ఎంత గొప్ప విలువనిచ్చాడో మనం ఆ విషయాన్ని గమనించాలి. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువు స్థాపించి వెళ్ళినటువంటి సంఘంలో కూడా స్త్రీలు ఉన్నారు. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యము 1వ అధ్యాయంలో 13వ వచనం నుంచి మనం చూస్తే, వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచున్న మేడగదిలోనికి ఎక్కిపోయేది. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రే, ఫిలిప్పు, తోమాం, బత్లోమయ్య, మత్తయి, అల్ఫయ్యు కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యోదాను వారు. వీరందరూ వీరితో కూడా చెప్పరే, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లైన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించుచుండిరి. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. ఆయన చనిపోయి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క రాక కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారందరూ కూడా అప్పర్ రూములో, అంటే మేడ గడి మీద అందరూ 120 మంది అందరూ కూడా ప్రార్థనలు చేస్తున్నటువంటి వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. స్త్రీలు కూడా ఉన్నారు, వారి మీద కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. అందాకెందుకు ఈరోజు ఎక్కడ సభలు జరిగినా ఎవరు కనపడతారు ఎక్కువగా? ఎవరు కనపడతారండి? ఎవరు కనపడతారండి? స్త్రీలే కనపడతారు. ఎక్కడ సభలు జరిగినా స్త్రీలే కనపడతారు. అది ఉగాండాలో అయినా, అమెరికాలో అయినా, ఇండియాలో అయినా, చైనాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, ప్రపంచంలో ఎక్కడైనా ఎవరు ఎక్కువ కనపడతారండి? స్త్రీలే ఎక్కువ కనబడతారు. వారి ద్వారానే దేవుని యొక్క సువార్త కూడా చాలా ఏమవుతుందండి, చాలా త్వరగా ఏమవుతుంది, ప్రకటించబడుతుంది. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఫీమేల్ ఈజ్ ఫాస్టర్ దెన్ ఈమెయిల్ అని. చెప్పండి ఒకసారి, ఫీమేల్ ఈజ్ ఫాస్టర్ దెన్ ఈమెయిల్. ఫాస్టర్ దెన్ ఈమెయిల్. యాక్చువల్లీ ఈమెయిల్ ఏంటంటే, మరి ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది, ఇక్కడ ఒక బటన్ నొక్కితే జస్ట్ ఇంకో సెకండ్లో అమెరికాలో కూడా వెళ్ళిపోద్ది, ఒక ఇంగ్లీష్ సామెత ఏంటంటే, ఫీమేల్ ఈజ్ ఫాస్టర్ దెన్ ఈమెయిల్. అంటే ఈమెయిల్ కంటే కూడా ఫాస్ట్గా ఒక వార్తను చెప్పగలిగేటువంటి సత్తా ఎవరికి ఉంది? ఫీమేల్స్కి ఉంది. అంటే ఎవరికి? స్త్రీలకు ఉంది, మహిళలకు ఉంది. అందుకే కాబోలు దేవుడు మహిళల్ని గొప్పగా ఆయన రాజ్య సువార్త నిమిత్తం వాడుకుంటున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎక్కడ చూసినా మహిళలే, ఎక్కడ చూసినా స్త్రీలే. వారందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న పురుషులారా అన్నాడా? పురుషులు మాత్రమే అన్నాడా? సమస్త జనులారా. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారం మోసుకునుచున్న సమస్త జనులారా. అంటే ఏంటి? లింగ భేదము లేదు,
కలర్ భేదము లేదు, వర్ణ భేదము లేదు, వృత్తి భేదము లేదు, కుల భేదము లేదు, మత భేదము లేదు, ఏ భేదము లేదు. అందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు, నా యొద్దకు రండి. దేవునికి స్తోత్రం. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును, మోక్షాన్ని ఇస్తాను రండి, మీ పాప భారను తీసేస్తారండి. హల్లెలూయా. నెత్తి మీద మోసుకుంటూ తీసుకెళ్ళేది కాదు ఇది, నెత్తి మీద మోసుకుని తీసుకు పడేస్తే పోయేది కాదు ఇది, లోపల హృదయం మారాలి. దేవునికి స్తోత్రం. హృదయం మారాలి అని ఏమంటాడంటే, నేను సాత్వికును దీన మనసు గలవాడిని కనుక నా మీద మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఎద్దుకు రండి, నా ఎద్దు నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువును నా భారము తేలికవై ఉన్నవి. అపోస్తల కార్యం 1:10 34 వచనంలో అంటాడు, దేవుడు పక్షపాతి కాడు. చెప్పండి ఒకసారి, అబ్బా చెప్పులు కూడా దేవుని మహిమ పరుదా స్తోత్రం. దేవుడు పక్షపాతి కాదు. పురుషులు మాత్రమే రండి స్త్రీలు రావద్దు, స్త్రీలు మాత్రమే రండి పురుషులు రావద్దు అన్నానికి దేవుడు పక్షపాతి కాడు. ఆయన అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు, అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాడు, రక్షణ అందరికీ ఉచితముగా. స్తోత్రం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు చెప్పండి, పురుషులకు మాత్రమేనా? పురుషులకు మాత్రమే అని అనలా ఇక్కడ, స్త్రీలకు మాత్రమే అనలా ఇక్కడ, ఏంటండి అందరికీ ప్రభు. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభు, అందరికీ రాజు, అందరికీ రక్షకుడు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఇచ్చేవాడు. పురుషులకు స్త్రీలకు అనే భేదము లేదు. ఇప్పుడు చెప్పండి, మహిళలందరికీ ఆహ్వానం. మా దేశంలో లేదా ప్రపంచంలో మీకేమైనా వేరే వేరే రిస్ట్రిక్షన్లు ఉండొచ్చు మీ దేవాలయాల్లో ఏమన్నా, బట్ దేవుని బైబిల్ దేవునికి అటువంటి భేదం లేదు. మేము కేవలం ఆహ్వానిస్తున్నాం మా దేవుని గొప్పతనాన్ని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒకరిని విమర్శించేటువంటి ఆ యొక్క ఆలోచన కాదు, కానీ నిజమైన సత్యాన్ని చెప్పేటువంటి ఆలోచన ఇది. స్తోత్రం. ప్లీజ్ కమ్, జీసస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ కమ్, హీఈస్ కాలింగ్ యూ. దేవునికి స్తోత్రం. ప్లీజ్ కమ్ డియర్ సిస్టర్, ప్లీజ్ కమ్ డియర్ బ్రదర్, హీఈస్ కాలింగ్ ఎవ్రీ వన్. అందరినీ కూడా, సమస్త ప్రజలను కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధికి రా సోదరి. నీ తల మీద ఉన్నటువంటి ఆ యొక్క భారమును కాదు, నీ మనసులో ఉన్న భారాన్ని ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి బలహీనతను ఆయన పట్టించుకునేవాడు కాదు, ఇదిగో నీ ఆత్మీయ బలహీనతను ఆయన పట్టించుకునేవాడు. శారీరక శుభ్రత కాదు కావాల్సింది, హృదయ శుభ్రత కావాలి. దేవునికి స్తోత్రం. గాడ్ ఈస్ కాలింగ్ యూ డియర్ సిస్టర్. నా ప్రియ సహోదరులారా, సహోదరిలారా, దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉదయకాలమున. నా దేవుడు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి లింగ భేదము లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు, వర్ణ భేదం లేదు, దేశ భేదం లేదు, భాష భేదం లేదు. అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ పాపము నిజంగా పోవాలంటే, నీ రోగము నిజంగా పోవాలంటే, నువ్వు దేవుని దగ్గరికి చేరాలంటే, ఆయన యొక్క మోక్షంలో నువ్వు చేరాలంటే, నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను నా దేవుడు ఏసయ్యా. ఆయన దగ్గరా ప్రియ మహిళ, ప్రియ స్త్రీ, చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, అందరినీ దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. అందరిని, మిమ్మల్ని అందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు. రండి, జీసస్ వెల్కమ్స్ ఎవ్రీబారి. అండ్ స్పెషల్గా మహిళలకు ఉచిత ప్రవేశం, ఉచితముగా రక్షణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు సమస్త ప్రజలకు కూడా. రండి దేవుని సన్నిధిని రండి, మీ యొక్క పాప భారం తొలగించుకొని రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. కలుముసుకుందాం, ప్రార్థన చేద్దాం, కలుముసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వందనాలు తెలియజేస్తున్నాం. యువత కాలంలో ఎంత గొప్ప సత్యాన్ని మాకు తెలియజేసావు నాయన. ఇహలోకములో దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు, దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారికి రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు నాయన ప్రభా. జెండర్ డిఫరెన్సెస్ ఉండొచ్చు వారికి, లింగ భేదాలు ఉండొచ్చు, మత భేదాలు ఉండొచ్చు, కుల భేదాలు ఉండొచ్చు, వర్ణ భేదాలు ఉండొచ్చు, వృత్తి భేదాలు ఉండొచ్చు, భాష భేదాలు ఉండొచ్చు, ప్రాంతీయ భేదాలు ఉండొచ్చు. కానీ నీవైతే సకల సృష్టిని, సకల మానవ జాతిని ప్రేమతో ఆహ్వానిస్తున్నావు. ప్రయాసపడి సమస్త భారం వస్తున్న సమస్త జనులారా అన్నావు నాయన.
ఎంత గొప్ప దేవుడు నాయన, మహిళలకు ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చావు తండ్రి. మీ ఇప్పుడు దాకా బైబిల్లో ఎన్నో గొప్ప సంగతులు మేము చూసాం. కడగా ఉన్న మహిళను సైతం నీ వస్త్రము తట్టేటువంటి ముట్టేటువంటి భాగ్యాన్ని ఇచ్చావే, ఎంత గొప్ప దేవుడు నాయన. ఈరోజున తండ్రి నా ప్రియ సహోదరులు అనేక మంది ప్రయాసపడతా ఉన్నారు, రాళ్లతో కొట్టించుకుంటూ ఉన్నారు, ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారు, కర్ఫ్యూలు విధిస్తూ ఉన్నారు. ప్రభా, ఈ గందరగోళాన్ని చూసి నా మనసు ఒక దైవ సేవకునిగా తప్పిస్తూ ఉంది. వారందరినీ నీ యొక్క పక్షమునగా ఈరోజు నేను ఆహ్వానించాను. వారు మారు మనసు పొందినట్లుగా వారి మనసు మార్చండి. వారికి సువార్తను అందచేయమని అడుగుచున్నాం తండ్రి నీ కొందనాలు. వారు సువార్తని రక్షించబడినట్లుగా సహాయం చేయండి. ద్వారము తెరిచినది ఒక పక్కన, ఒక పక్కన ద్వారం మూసినది, తెరిచి ఉన్న ద్వారం వైపు రావడానికి కృప చూపించండి. ఇరుకు మార్గమైనటువంటి ద్వారమునకు వారు వచ్చినట్లుగా సహాయం చేయండి. నిజమైన దేవుడు నీవని తెలుసుకున్నట్టు సహాయం చేయండి. లింగ భేదము లేనిటువంటి నీవు మహిళలు కూడా ప్రేమిస్తావని తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని సమస్త మహిమగంత నీకు ఆరోపిస్తూ ఈ వాక్యమేటు నా ప్రియ బిడ్డలు నాయన, ఈ వాక్యమేటు ప్రియ సహోదరి సహోదరుడు ఆన్లైన్ లో ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా ఈ సత్యని తెలియజేసి బలపరచమని సమస్త మహిమగంత మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామ నడిచి వేడుకుంటు నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.